Are you ready? మన దేశానికి మార్పు కలుగును గాక, మన దేశానికి మార్పు కలుగును గాక. మన ఏ దేశంలో ఉన్నాం? మన భారతదేశానికి ఏం కలగాలి? మార్పు కలగాలి. దేశం అంటే ఏంటి? కాలువలు, నదులు, కొండలు, చెట్లు, ఆవులు, గేదెలు, గాడిదలు, సింహాలు, ఎలుగుబంటి, కుక్క. అదే ఒక గొప్ప భక్తుడు అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. నువ్వు నేను దేశం. మనలో మార్పు కలగాలి. ఒక ఆయన అన్నాడంట యవనస్తులుగా ఉన్నప్పుడు, ఈ దేశం అంతా మార్చేస్తా, ఈ దేశం అంతా మార్చేస్తా, ఈ దేశం అంతా మార్చేస్తా అన్నాడంట. చివరాఖరికి చచ్చిపోయేటప్పుడు అనుకున్నాడంట, నేను మారితే బాగుండేదిరా బాబు. అమ్మా, నువ్వు దేశం అంతా మార్చక్కర్లా, నువ్వు మారు ఫస్ట్. నువ్వు నీ సిటీ మార్చక్కర్లా, నువ్వు మారు. ఆర్ యు రెడీ? దేవుడు ఎప్పుడు కూడా మనుషులను మార్చమనలా. మనుషులకు నువ్వు ప్రేమ చూపెట్టు, దయ చూపెట్టు, కనికరం చూపెట్టు, లోబడు, క్షమించు. దేవుడు ఎప్పుడు కూడా భార్యని నీ భర్తను మార్చు అనలా. ప్రేమించు, క్షమించు, దయ చూపెట్టు, కనికరం చూపెట్టు. ఆఫీసు నుండి వచ్చినప్పుడు ప్రేమతో మాట్లాడు. అంతే, భర్త అయిన నువ్వు నీ భార్యని ఏం చేయి, మార్చొద్దు. ప్రేమ చూపెట్టు, కనికరం చూపెట్టు. నీలో మార్పు కలగాలి. మీ అత్తయ్యలో కాదు మార్పు కలగాల్సింది, నీలో మార్పు కలగాలి. నీ మామయ్యలో కాదు మార్పు కలగాల్సింది, నీలో మార్పు కలగాలి. తండ్రి నీ బిడ్డల్లో కాదు, నీలో మార్పు కలగాలి. తల్లి నీ బిడ్డల్లో కాదు, నీలో మార్పు కలగాలి. పిల్లలారా మీ అమ్మ నాన్నలో కాదు మార్పు, నీలో మార్పు కలగాలి. మనుషుల్లో మార్పు కలగాలి. మనకి కావాల్సింది ఒక కొత్త రాష్ట్రపతి కాదు, మనకి కావాల్సింది ఒక కొత్త ప్రధానమంత్రి కాదు, మనకి కావాల్సింది ఒక కొత్త ముఖ్యమంత్రి కాదు, మనకి కావాల్సింది ఒక నూతనమైన బ్లడ్ కావాలి, ఒక కొత్త రక్తం ఎక్కాలి. గోల్గోతా కొండలో కార్చిన పవిత్రమైన రక్తం నీలోనికి ప్రవహించాలి, నీ నరనరాల్లో ప్రవహించాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయును. పాడు పనులు చేయకుండా, పాపిష్టి పనులు చేయకుండా, అపవిత్ర పనులు చేయకుండా దేవుడు కాపాడతాడంతే. మన రక్తంలో మార్పు కలగాలి. దేశం కొరకు మనం సహకరించాలి. స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ పాటిస్తే ఏమవుతావు? ప్రతి ఒక్కడు సహకరించాలి. నీటి వనరులను కాపాడాలి. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు పాటిస్తే కుదరదు, రాష్ట్రపతి గారు కుదరదు. ప్రతి ఒక్కడు సహకరించాలి. ప్లాస్టిక్ లేని దేశంగా మారాలా. ప్రతి ఒక్కడు సహకరించాలి. మన దేశానికి మార్పు కలగాలి, మనకి మార్పు కలగాలి. నెక్స్ట్ తరానికి దీవెనకరంగా ఉండాలి. ఈ వాక్యం వాళ్ళకి అందించాలి. యేసయ్య రక్తం మన మీద పడిన రక్తం వాళ్ళకి అందించాలి. దేవుని వాక్యం ద్వారా ప్రజలు మార్పు కలుగుతుంది, హృదయాల్లో మార్పు కలుగుతుంది. ఆయన వాక్యం మారుస్తుంది. ఈరోజు మన బతుకుల్ని మార్చింది, మన దేశాన్ని మారుస్తుంది. నా ఆశ ఇండియాలో ప్రతి స్కూల్లో బైబిల్ గురించి చెప్పమని చెప్పండి. ఇది కులాన్ని మతం మార్చే కాదు, ప్రతి కాలేజీలో ఒక పీరియడ్ బైబిల్ పెట్టమని చెప్పండి, వారానికి ఒకసారి. ప్రతి యూనివర్సిటీలో పెట్టమని చెప్పండి. ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, ముఖ్యమంత్రి గారు ఆశించే మార్పు నా సడన్ యేసే తీసుకొచ్చి పెడతాడా? అంతే ఉండండి. ఒక యవనస్తురాలు రాత్రి 12 గంటలకు వెళ్ళిన ఒక అక్కగా చెల్లిగా చూసే దమ్ము దేవుడిస్తాడు. అంతే. మన జాతి పిత మహాత్మా గాంధీజీ గారు అన్నారు, దిస్ ఈస్ నాట్ ద రియల్ ఇండిపెండెన్స్, దిస్ ఈస్ నాట్ ద రియల్ ఫ్రీడమ్. ఇది నిజమైన స్వతంత్రం కాదు. అర్ధరాత్రి పూట ఒక యవనస్తురాలు ఇంటి నుండి బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చినాడే స్వతంత్రం. అర్ధరాత్రి కాదు కదా, పట్ట పగలే భయమేస్తాం జనాలకే. కానీ ఆ మార్పు యేసయ్య వాక్యం ద్వారా వస్తుంది. జాన్ ఎఫ్ కెనడీ అన్న రాష్ట్రపతి లాగన్నాడు, ఆస్క్ నాట్ వాట్ ద కంట్రీ క్యాన్ డూ ఫర్ యూ, ఆస్క్ వాట్ యూ క్యాన్ డూ ఫర్ ద కంట్రీ. దేశం నీకేం చేసిందో అడకు, నువ్వు దేశం కొరకేం చేస్తున్నావు అడకు. ఈ ప్రపంచములో, భారతదేశంలో క్రైస్తవులు దేశాన్ని ప్రేమించినట్లు మరి ఎవ్వరూ ప్రేమించలేరు. యేసయ్యని నమ్ముకున్న ఒక వ్యక్తి రైలు బండిని తగలపెట్టలేడు, ఆఫీస్ అద్దాలు పగలగొట్టలేడు, బస్సులు అద్దాలు పగలగొట్టలేడు, ఏ హత్యకు పాల్పడలేడు. మనలో ఉన్నవాడు గొప్పవాడు.